నన్ను రాణిస్తే అతని ఉద్యోగం పోతుందో లేదో తర్వాత సంగతి. నేను లోపలికి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? ఆ ఏం జరుగుతుంది? నేనే. నా ఫ్రెండ్ వచ్చి చెప్పావా? చెప్పాను, అందుకే కొట్టింది. ఏయ్, ఎవరు వెనువు? నా ఫ్రెండ్ మీద చేయి చేసుకోవడానికి నీకు ఇక్కడేం అధికారం ఉంది? ఏయ్, ఇదేవత్తే? అసలు నువ్వెవత్తివే? ఇలాంటి పనికి మాలని వాళ్ళందరినీ తీసుకొచ్చి నా ఆఫీసులో కూర్చోబెట్టడానికి నీకేం అధికారం ఉంది? నీ ఆఫీసా? నీ సీట్ తీసేసి నాకిచ్చాడు నా బావ. అతను నీకు బావే, నీ అక్కకి మొగుడు, నీకు కాదు. నా మొగుడు నిన్ను చేసుకోబోతున్నాడని చెప్పుకొని తిరక్కు. నా మొగుడిని నువ్వు తగులుకోవాలని చూస్తున్నావని నేను చెప్పాల్సి వస్తుంది. ఏమన్నావే? ఉన్న మాటే అన్నాను. నాకు నా బావతో ఎంగేజ్మెంట్ జరిగిందే, కేసు పెడతాం. నువ్వు నీ బావ చెరొక జైల్లో కూర్చుంటారు. నాకే కర్మే, దర్జాగా నా అత్తగారి సమక్షంలో నా బావ చేతికి ఉంగరం తొడిగాను. ఉంగరం పీకేసి ఒక్కటిస్తే బొంగరంలా తిరిగి పడతావు. కట్టుకున్న భార్యని నేనుండగా నీ వేలికి ఉంగరం తొడిగితే చెల్లుతుందనుకుంటున్నావా? నీ మీద మీ అమ్మ మీద కేసు పెట్టానంటే ఉంగరాలే కాదు, ఉన్న నగలన్నీ అమ్ముకున్నా పోలీసులు వదిలిపెట్టరు. అసలు నీకెంత ధైర్యమే? ఆఫీస్లోకి రావద్దని మా బావ సెక్యూరిటీతో నిన్ను గెంటించినా సిగ్గు లేకుండా ఎలా వస్తున్నావే? ఈ మధ్య వేరే పనిలో బిజీగా ఉండి మా అత్త రాసిచ్చిన పత్రాలని బయటికి తీయలేదే. అవి తీసి దుమ్ము దులిపానంటే నువ్వు నీ బావ ఈ కొత్త టక్కులాడి అంతా దుమ్ములాగే ఎగిరిపోతారు. పోవే. మా బావ ఆఫీస్కి రానివే, నిన్ను బెడపెట్టి బయట గెంటించకపోతే నా పేరు మధురే కాదు. అప్పటిదాకా నేను ఆగలేనే, నాకు వేరే పనుంది. ఈ లోగాన్ని అంత చూసి కాని వెళ్ళను. ఏంటే ఏంటే, నువ్వు నా అంత చూసేది? వద్దు, నాతో పెట్టుకుంటే అవమానం భరించలేక ఉరేసుకుని చేస్తావు.